హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి LR9XL లో మనకి మాడిఫికేషన్ చేసింది. అది HS సైడ్, ఇది TS సైడ్. ఎలా మాడిఫికేషన్ చేయాలి? సో ఇక్కడ వచ్చేసి TS సైడ్ వచ్చేసి ఇక్కడ హోల్స్ ఉంటాయి ఆల్రెడీ. మనము కొత్త ప్లేట్ అది ఫిట్ చేసుకుంటాము. అది ఫిట్ చేసుకున్న తర్వాత అక్కడ సెన్సరు, ఆ మ్యాగ్నెటిక్ సాఫ్ట్కి వస్తుంది. ఆ సాఫ్ట్ కూడా కొత్తది మనం వేసుకోవాలి. మాడిఫికేషన్ కిట్ అంటే మనం ఆర్డర్ పెడితే వస్తుంది. ఈ ఎన్కోడర్లు దీని వచ్చేసి ఓమ్రాన్ తీసేసేసి బామర్ ఎన్కోడర్లు వేస్తున్నాము. చూడండి, దీనివల్ల చాలా బెస్ట్. దానిలో అయితే బేరింగ్లు పోతాయి ఎన్కోడర్స్లో. మా ఇదైతే బెస్ట్. ఓమ్రాన్లో మనకి చాలా రోజులు లైఫ్ రావట్లేదు, అందుకని ఇది మాడిఫికేషన్ చేశాము. చూడండి, దీనిలో వచ్చేసి డ్రైవ్లో వచ్చేసి దీనిలో 29 సిగ్నల్. ఇది అది ముందు వచ్చింటుంది కదా, మనము ఎన్కోడర్కి ఇచ్చింటామో ఆ ఎన్కోడర్ దానిలో ఆ ప్లేస్లో ఈ 29 ఆ వైర్ తీసేసేయాలి. మనం సపరేట్గా వైరింగ్ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే ఎన్కోడర్లో వైట్ కలర్లో మనకు వస్తుంది కదా అవుట్పుట్, అది మాత్రమే డ్రైవ్కి వెళ్తుంది, అంటే 37. ఓకే, బ్లాక్ కలర్లో వచ్చేసి పిఎల్సీకి వెళ్తుంది. ఇది పిఎల్సీకి వెళ్తుంది. ఈ పిఎల్సీలో కూడా వైరు రెజిస్టర్లు ఉండవు, మెయిన్ రెజిస్టర్లు తీసేయాలి. అందుకని ఆ వైర్ తీసేసి మనము ఈ మన సపరేట్ వైర్ ఇచ్చుకోవాలి. ఆ ఎన్కోడర్కి వచ్చి రెజిస్టర్లు ఉంటాయి, దీనికి రెజిస్టర్లు ఉండవు. చూడండి, ఈ వచ్చేసి 0.6 వైర్ తీసేయాలి. తీసేసి ఆ కనెక్షన్ ఇచ్చుకోవాలి. సేమ్ దానిలో మాత్రమే దీనికి 4 వైర్స్ వస్తాయి, ప్లస్ మైనస్, ప్లస్ అవుట్పుట్లు 2 వస్తాయి. చూడు, డ్రైవ్కి ఇలా తీసుకున్నాను నేను. డ్రాఫ్టింగ్ డ్రైవ్కి ఒకటి వెళ్తుంది, డ్రాఫ్టింగ్ డ్రైవ్కి ఒకటి వెళ్తుంది, పిఎల్సీకి ఒకటి వెళ్తుంది. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి ఇంక హెచ్ఎస్ సైడ్, హెచ్ఎస్ సైడ్కి వస్తే సేమ్ ఇక్కడ కూడా సెన్సరు, మ్యాగ్నెటిక్ సాఫ్ట్ ఫిట్ చేస్తాము. ఈ పొజిషన్ అనే గ్యాప్ అనేది 0.5 గ్యాప్ పెట్టాలి సెన్సర్కి, మ్యాగ్నెటిక్కి, లేకుంటే మనకు మ్యాగ్నెటిక్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ వాళ్ళు ప్లేట్ సపరేట్ ఫిట్ చేయాలి. ఈ సెట్ అంతా మనకి కిట్ ఆర్డర్ పెడితే వస్తుంది మనకి. ఇలా మాడిఫికేషన్ చేయడం వల్ల బెస్ట్. దానికి ఏదైతే క్లోజింగ్ కవర్, ఇది బ్యాక్ సైడ్ ఈ సెన్సర్ కన్నా. దీనిలో హెచ్ఎస్ సైడ్ కనెక్షన్లకు వస్తే సేమ్ 4 వైర్లు ఉంటాయి. ఇన్పుట్ వచ్చి అవుట్పుట్ ఉంది కదా, 2 ఉంటాయి. ఇది వచ్చేసి డ్రైవ్కి ఇలా వైట్ కలర్లో వచ్చి డ్రైవ్లో సేమ్. అక్కడ TSL లో మనకి 29 ఇచ్చాం కదా కనెక్షను, ఆ కనెక్షను తీసేసి మనం సపరేట్గా మనం ఇవ్వాలి, ఎందుకంటే దీనికి రిజిస్టర్లు ఉండవు. అందుకని చూడండి, సేమ్ ప్లేస్ ఆ వైర్ తీసేసి మనము సపరేట్గా వైరింగ్ ఇచ్చుకున్నాం. డైరెక్ట్ అవుట్పుట్ కనెక్షన్ వచ్చి దీనికి ఇవ్వాలి, ఓన్లీ వైట్ కలర్. నెక్స్ట్ ఇంకా బ్లాక్ కలర్ ఉంది కదా, అది వచ్చి పిఎల్సీకి ఇలా 1.2 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి తీసేయాలి వైర్ తీసేసి. దాన్ని టేపేసి మనం సపరేట్ ఇక్కడ నుంచి ఈ బ్లాక్ వైర్ అనేది 7కి ఉంటుంది కదా, దీనిలో ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మన కనెక్షన్స్ సేమ్ కనెక్షన్ ఇవ్వాలి. చూడండి, ఆ రెజిస్టర్లు రిమూవ్ చేస్తాం అంతే, మనము సేమ్ 4 వైర్లు వస్తాయి. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ దీనిలో పల్స్ కూడా బాగా వస్తుంది, మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్న లైఫ్ బాగా వస్తుంది. దానివల్ల మాడిఫికేషన్ చేసాం. ప్రతిసారి టీపీఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అందువల్ల ఇది చేంజ్ చేసాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇదైతే బాగుంటుంది. LR9XL లో బెస్ట్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఇలా చేసుకోవాలి. చూడండి, మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా ఛానల్ మీకు నచ్చేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.